కళ్ళు కాంపౌండ్ గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. హైదరాబాద్ మౌలాలి కళ్ళు కాంపౌండ్ లో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. మౌలాలి నుండి కుషాయిగూడకు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉన్న కళ్ళు కాంపౌండ్ లో తరచూ గొడవలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకూడదు లేదని స్థానికులు ఒప్పుతున్నారు. తాగిన మైకంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారితీసింది. తాగిన మత్తులో ఒకరిపై ఒకరు ఘర్షణ పడ్డారు. ఛాతిలో బలంగా కొట్టడంతో ఓ వ్యక్తి కుప్పకూలాడు. వెంటనే కాంపౌండ్ సిబ్బంది అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే కాంపౌండ్ నిర్వాహకులు మాత్రం అనారోగ్యంతో మృతి చెంది ఉండవచ్చని చెబుతున్నారు. కాదు, కల్తీ కళ్ళు కారణంగానే మృతి చెంది ఉండవచ్చని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పీకల దాకా తాగిన మైకంలో తరచూ ఇక్కడ ఘర్షణలు జరుగుతున్నాయని, మహిళలు సైతం ఇక్కడ తాగి రోడ్లపై వీరంగం సృష్టిస్తున్న సంఘటనలున్నా అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం అసలు విషయం కేసు దర్యాప్తులో తెలుస్తుందంటున్నారు. విశాఖ జిల్లా పాయకారావుపేట మండలం రాజవరంలో డికెస్ కెమికల్స్ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 12 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఇందులో 6 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మోసం చేసిన టీవీ నటి విజయరాణిని హైదరాబాద్ లో శుక్రవారం పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ తను ఎవరిని మోసం చేయలేదని చెప్పింది. ఆర్టిస్ట్ గా ఉంటూ చిన్న చిన్న చిట్టీలు ప్రారంభించానని, తనకు 1 కోటి రూపాయలకు పైగా రావాల్సి ఉందని ప్రజలు ఎగరవేశారని విజయరాణి చెప్పింది. తాను కట్టవలసిన వాటిపై ప్రజల నుంచి ఒత్తిడి వచ్చేసరికి పరువు పోతుందని, అధిక వడ్డీకి అప్పు చేసి వారికి కట్టి అప్పుల పాలయ్యానని ఆమె చెప్పింది. ప్రస్తుతం తన వద్ద డబ్బు ఏమీ లేదని, తినటానికి తిండి కూడా లేకపోతే పోలీసులే తనకు భోజనం పెట్టారని చెబుతూ విజయరాణి కన్నీరు పెట్టింది. చిట్టీల పేరుతో జూనియర్ ఆర్టిస్టులను మోసం చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసి పరారైన టీవీ నటి విజయరాణిని 2 రోజుల క్రితమే బెంగళూరులో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా జూనియర్ ఆర్టిస్టులకు ఆమె 4 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉందని తెలియవచ్చింది. వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి అడిగిన మాట వాస్తవమే. కాకపోతే ఏమిటంటే, ఈమెకు సలహాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఐపీ పెట్టమని, పారిపోమ్మని, లేదా ఎక్కడైనా సరెండర్ కమ్మని, లేదా మొత్తం. అందుకే ఈమె వెళ్ళేటప్పుడు కూడా తన పోలీస్ వాళ్ళు ఎవరైతే క్వశ్చన్ చేస్తారో, మామూలుగా మనం వాళ్ళ ఇంట్లో వాళ్ళే క్వశ్చన్ చేస్తాం, వాళ్ళ డ్రైవర్ని క్వశ్చన్ చేస్తాం, ఇంట్లో పనులను క్వశ్చన్ చేస్తాం, వాళ్ళ బంధువులను క్వశ్చన్ చేస్తాం. మొత్తం 10 మందితో సహా వెళ్ళిపోయింది. ఒక లాయర్ సహకరించారు, అదే లాయర్ని కూడా ఇప్పుడు అరెస్ట్ చూపిస్తున్నాం ఇక్కడే. చిట్టిని ఏర్పట్టారు, అవన్నీ కట్టుకోవడానికి నేను అక్కడ ఇక్కడ అప్పులు చేసి 10 రూపాయలకి, 15 రూపాయలకి, 20 రూపాయలకి కూడా తెచ్చి పదవి పోతుందని అందరికీ కడుతుంది. నేను అప్పులు పోలే 2 రూపాయలు అధిక వడ్డీలకు ఎందుకు డబ్బులు తీసుకున్నా అండి?
కష్టపడి చంపుతానని, ఇంకొకటి ఇంకొకటి నింపాసలో వేసిన వాటి మీద నిలబెట్టండి, భయపెడుతుంటే అక్కడ ఇక్కడ అప్పులు చేసి కట్టాను. పంట తప్పని నా దగ్గర ఏమి రూపాయలు లేదు. అంటే చిట్టీలో పెడితే మీరు ఎక్కువ డబ్బులు తీసుకున్నారని ఒక ఒకటి లేదండి. ఎవరు బెదిరించింది లేరండి మిమ్మల్ని? మిమ్మల్ని బెదిరించింది ఎవరండి? డబ్బులు ఇవ్వకపోతే ఎవరైనా బెదిరిస్తారండి. ఇంకా అందుకన్నా నేను వాళ్ళ పేర్లు ఏం చెప్పను. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఏర్పడడంతో రాజకీయాలు దుమారం ఏర్పడుతుంది. నేటి నుండి ప్రచారం ప్రారంభించిన బీజేపీ తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తిని కలిసి మద్దతు తీసుకుని ముందుకెళ్తుంది. కేంద్రంలో తెలంగాణకు మద్దతు ఇవ్వడంతోనే తెలంగాణ వచ్చింది కనుక బీజేపీకి ఓటు వేసి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ గెలిపించాలన్నారు భూపతి కృష్ణమూర్తి. రౌడీలకు దొంగలకు టికెట్ ఇచ్చిన కేసీఆర్ రాజకీయాలకు పనికిరాడన్నారు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలిసిన వారి పనేనంటూ అనుమానం వ్యక్తం చేస్తున్న యాజమానులు. తెలంగాణలో ముగిసిన నామినేషన్ల పర్వం, ప్రచారానికి సిద్ధమవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు. విశాఖలో పైప్ బాంబ్ అమర్చిన మావోయిస్టులు, అప్రమత్తమైన పోలీసులు. మౌలాలి కళ్ళు కాంపౌండ్ లో గొడవ, ఒకరు మృతి. ఇది ఇప్పటి ఏపీవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్ టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.